సందీప్ కిషన్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఏ1 ఎక్స్‌ప్రెస్ బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు నుండే కొంచెం అండర్ పర్ఫామ్ చేస్తూ వస్తుంది. సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలలో డీసెంట్ ఓపెనింగ్స్ లభించినా అవి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకునే రేంజ్ లో లేకపోవడంతో వర్కింగ్ డేస్ పై ఇంపాక్ట్ పడింది. ఇక సినిమా తీరుకోవడం కష్టమే అనుకున్న టైంలో వర్కింగ్ డేస్ లో సినిమా సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తూ దూసుకుపోతుండటం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాలలో వర్కింగ్ డేస్ లో సినిమా చాలా తక్కువ డ్రాప్ తోనే కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ నాలుగవ రోజు 44 లక్షల షేర్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఐదవ రోజు మరోసారి స్ట్రాంగ్ గా హోల్డ్ చేసి కేవలం 20% లోపే డ్రాప్స్ ను సొంతం చేసుకుని 37 లక్షల షేర్ ను సొంతం చేసుకుంది. దాంతో ఐదు రోజుల్లో మంచి వసూలతో ముగించింది ఈ సినిమా. టోటల్ వరల్డ్ వైడ్ గా ఐదు రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ను గమనిస్తే నైజాం లో 91 లక్షలు, సీడెడ్ లో 30 లక్షలు, వైజాగ్ లో 44 లక్షలు, ఈస్ట్ లో 32 లక్షలు, వెస్ట్ లో 23 లక్షలు, గుంటూరులో 28 లక్షలు, కృష్ణాలో 28 లక్షలు, నెల్లూరులో 19 లక్షల షేర్ సాధించిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఐదు రోజుల్లో 2.95 కోట్ల షేర్ ను 5.19 కోట్ల గ్రాస్ ను సాధించింది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 10 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 8 లక్షల షేర్ సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 3.13 కోట్ల షేర్ ను 5.6 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. సినిమాను మొత్తం మీద 4.6 కోట్లకు అమ్మగా 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 1.87 కోట్ల షేర్ ను సొంతం చేసుకుంటే హిట్ అవుతుంది. ఇక ఈ వారం ఒక రోజు ముందుగానే కొత్త సినిమాలు భారీ లెవెల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఎంత వరకు హోల్డ్ చేసి కలెక్షన్లను రెండో వీకెండ్ వరకు సాధిస్తుంది అన్న దానిపై సినిమా బ్రేక్ ఈవెన్ ను అందుకుంటుందా లేదా అనేది చెప్పగలం. ప్రస్తుతానికైతే పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ చేస్తున్న ఈ సినిమా రెండో వారంలో కూడా తట్టుకుని నిలబడే అవకాశం ఉందని అనుకుంటున్నాం. మరి అనుకున్నదే జరుగుతుందా లేదో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.